హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై మసాలా ఛానల్ నేను మీ దీప ఈరోజు మన ఛానల్లో ఇడ్లీలు దోశలు గుంత పునుగులు ఇలా అన్ని రకాలకు యూస్ అయ్యే పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అందుకోసం రెండు గ్లాసులు ఇడ్లీ బియ్యం తీసుకోండి గుండు బియ్యం అంటాం కదా అవి ఇడ్లీ బియ్యము రెండు గ్లాసులు అవి తీసుకోండి రేషన్ బియ్యము ఉప్పుడు బియ్యం బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా అవి రెండు గ్లాసులు వేసుకోండి పచ్చి బియ్యము ఒక గ్లాసు వేసుకోండి ఇవి కూడా రేషన్దే వాడుతున్నాను మీ దగ్గర రేషన్ది లేకపోతే ఇంటి బియ్యం వేసుకోండి రెండు గ్లాసులు ఇడ్లీ బియ్యంకి రెండు గ్లాసులు ఉప్పుడు బియ్యం ఒక గ్లాసు పచ్చి బియ్యం వేసుకుని బాగా మూడు నాలుగు సార్లు కడిగి ఇలా పైకి నీళ్లు పోసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి మరో గిన్నెలో ఉద్దిపప్పు ఒక గ్లాసు తీసుకోండి మొత్తం ఐదు గ్లాసులు బియ్యంకి ఒక గ్లాసు ఉద్దిపప్పు తీసుకోండి ఒక స్పూను మెంతులు వేసుకోండి ఇది చిన్న స్పూన్ కాబట్టి రెండు స్పూన్లు వేసాను పెద్ద స్పూన్తో అయితే ఒక స్పూన్ సరిపోతుంది ఇది కూడా బాగా శుభ్రం చేసుకుని పైకి నీళ్ళు బట్టి పక్కన పెట్టుకోండి ఇవి నైట్ మొత్తం నానబెట్టి పొద్దున రుబ్బుతున్నాను మీకు అంత టైం లేకపోతే ఫోర్ అవర్స్ నానతే సరిపోతుంది కానీ ఒకసారి నైట్ పడుకునేటప్పుడు నానబెట్టేసి పొద్దున్న లేసాక రుబ్బి చూడండి తొందరగా పని అయిపోయినట్లు ఉంటుంది చక్కచక్క పిండి రెడీ అయిపోతుంది ఫస్ట్ ఉద్దిపప్పు వేసుకుని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల గ్రైండర్ హీట్ అవ్వదు అలాగే ఉద్దిపప్పు చాలా సాఫ్ట్గా తొందరగా రుబ్బేస్తుంది ఇలా తగినన్ని నీళ్ళు పోసుకుని బాగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి చూడండి ఎంత ఫ్లఫీగా తయారైపోయిందో ఉద్దిపప్పు మనం వేసింది కొంచెం పప్పు అయినా గ్రైండర్ ఫుల్లు అయిపోయింది ఇందుకే ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి చాలా సాఫ్ట్గా తొందరగా అయిపోతుంది కరెక్ట్గా ట్వంటీ మినిట్స్లో రుబ్బేసింది ఇలా మెత్తగా అయినాక తీసి ఒక పాత్రలో పెట్టుకోండి ఈ గ్రైండరు మూత పెడితేదా రన్ అవుతుంది కాబట్టి మూత పెట్టే చూపించాను లేకుంటే రన్ అవుతున్నప్పుడే ఓపెన్ చేసి చూపించేదాన్ని ఇలా మొత్తం నీట్గా తీసేసుకుని ఆ తర్వాత నానబెట్టుకున్న బియ్యంని రెండుసార్లుగా వేసుకోండి ఇందులో కూడా ఐస్ క్యూబ్సే వాడుతున్నాను ఐస్ క్యూబ్స్ లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు గ్రైండర్ ఎక్కువ పాడవకుండా లైఫ్ వస్తుంది ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకుని తగినన్ని నీళ్ళు పోసుకుని ఎక్కువ సాఫ్ట్గా లేకుండా కొంచెం నూకగా గ్రైండ్ చేసుకోండి ఇవి గ్రైండ్ అవ్వడానికి కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్సే పట్టింది ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే తొందరగా గ్రైండ్ అయిపోతుంది అలాగే తొందరగా కూడా మనకి పని అయిపోతుంది ఇలా గ్రైండ్ చేసి ఆల్రెడీ ఉద్దిపప్పు తీసి పెట్టుకున్న పాత్రలోనే దీన్ని తీసుకోండి ఇలా మొత్తం అంతా గ్రైండ్ చేసుకోండి చూడండి ఆల్రెడీ ఉద్దిపప్పు ఉబ్బి పైకి వచ్చేసింది దీన్ని మొత్తం బాగా కలిసేలా బాగా కలుపుకొని పెట్టుకోండి ఇలా నైట్ నానబెట్టి పొద్దున్న రుబ్బుకుంటే ఈవినింగ్ అంతా ఇడ్లీ రెడీ అయిపోతుంది ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెం పొలవడానికి లేట్ అవ్వచ్చు కానీ ఎండాకాలం అయితే ఈవినింగ్ అంతా ఇడ్లీ రెడీ అయిపోతుంది ఇలా మొత్తం అంతా నీట్గా మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఈవినింగ్ తెరిచి చూస్తుంటే చూడండి బాగా ఉబ్బి పైకి వచ్చేసింది ఇప్పుడే మీరు ఇడ్లీ చేసుకోవచ్చు కానీ నేను మరుసటి రోజే చేసుకుంటున్నాను దీన్ని ఇంకా ఎక్కువ పులవకుండా రెండు పాత్రల్లో తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను ఇలా ముందుగానే తీసి స్టోర్ చేసుకోవడం వల్ల రెండు రోజులు ఇడ్లీ పోసుకోవచ్చు ఆ తర్వాత పోసుకోవచ్చు ఎక్కువ పులిసిన తర్వాత దోశ పోసుకోవచ్చు ఇలా రెండు పాత్రల్లో తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను మిగతా పిండిలో మరుసటి రోజు మార్నింగు లేవగానే ఇలా రెండు స్పూన్లు ఉప్పు కొంచెం సోడా ఉప్పు వేసుకుని కలిపి పెట్టేస్తున్నాను లేవగానే కలిపి పెట్టేస్తాను ఆ తర్వాత టిఫిన్ చేయడానికి టూ అవర్స్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ లోపలే ఇంకా ఫ్లఫీగా తయారవుతుంది పిండి టూ అవర్స్ తర్వాత చూడండి ఇంకా బాగా పైకి పొంగి చాలా సాఫ్ట్గా ఉంటుంది పిండి చూడగానే చాలా బాగా తెలిసిపోతుంది ఇలా ఇడ్లీ పాత్రకి నూనె రాసుకుని ఇడ్లీ పిండిని పోసి స్టీమ్ చేసుకోండి కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ ఉడిగితే సరిపోతుంది చాలా టేస్టీగా ఉండే ఇడ్లీ తయారైపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చూడగానే తెలిసిపోతుంది ఇడ్లీ ఎంత బాగా ఉడికి పైకి పొంగిందని చేతికి తడి నీళ్లు తడుపుకుని ఇడ్లీని తాకి చూస్తే చేతికి ఏమాత్రం అంటకుండా ఉంటే ఇడ్లీ ఉడికిందని అర్థం దీన్ని తీసి బాగా చల్లరాక తీసుకోండి ఎక్కడా విరగకుండా చాలా బాగా రిమూవ్ అవుతుంది చూడండి ఎంత బాగా సాఫ్ట్ సాఫ్ట్గా ఉందో ఇలా తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి చేత్తో తీస్తే కూడా ఈజీగా వచ్చేస్తుంది అందుకే చేత్తో తీసి చూపిస్తున్నాను ఎంత మాత్రం సాఫ్ట్గా బాగా ఉడికి వస్తుందని తెలవడాని కోసమే చేత్తో తీసి చూపిస్తున్నాను వేడివేడి ఇడ్లీలలోకి కార్ చట్నీ అంటే నాకు చాలా బాగా నచ్చుతుంది మరి మీకు దేంతో తింటే చాలా బాగా నచ్చుతుందో తప్పకుండా కమెంట్ చేయండి మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకి తెస్తాను ఈ పిండితోనే కర్ణాటక స్టైల్ తట్టిడ్లీ ఎలా చేయాలో చూద్దాము అందుకోసం ఇలా ప్లేట్లకి నూనె రాసి పక్కన పెట్టుకోండి తట్టిడ్లీ చేసేదానికి ఇలా తనిగా స్టాండ్ దొరుకుతుంది అవి మాత్రం తీసుకుంటే సరిపోతుంది ఇడ్లీ పిండి పోసి ఇలా ఒక సైడ్కి తిప్పుకుంటే ఫుల్లు స్ప్రెడ్ అవుతుంది ఇలా మొత్తం అంతా పోసి పెట్టుకోండి ఇడ్లీ కూడా చాలా చాలా సాఫ్ట్గా అలాగే టేస్టీగా ఉంటుంది రెండు ఇడ్లీ తింటే కూడా కడుపు నిండిపోతుంది ఇలా మొత్తం అంతా పిండి పోసుకుని ఇలా ఓపెన్ ఒక సైడ్కి ఇలా నొక్కితే ఓపెన్ అవుతుంది దీన్ని కింద నుంచి పెట్టుకోకండి నుంచి పెట్టుకోండి స్టాండ్లో కింద నుంచి పెడితే మొత్తం పడిపోతూనే ఉంటుంది దానికి పై నుంచి పెట్టుకోండి ఒకటి తర్వాత ఒకటి తు పెట్టుకోండి కింద నుంచి పెట్టినారంటే ఒక్కోటి ఒక్కోటి కింద పడిపోతూనే ఉంటుంది ఈ స్టాండ్ ఒక సైడ్ ఇలా మూవ్ అవుతుంది కదా దాన్ని కరెక్ట్గా నేరుగా ఉన్నట్టు పెట్టుకోండి ఇలా వరుసగా పెట్టుకుని అదే ఇడ్లీ పాత్రలో అదే ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోండి ఇడ్లీని ఎలా ఉడికించుకుంటామో అలాగే దీన్ని కూడా ఉడికించుకోండి ఇది పెట్టగానే బుడబుడబడ సౌండ్ వస్తుంది భయపడకండి అది ఏమీ కాదు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతుంది ఒక సైడ్కి స్టాండ్ని తిప్పుకొని తీసేటప్పుడు కింద నుంచి తీసుకోండి పై నుంచి తీకండి పెట్టేటప్పుడు పైన నుంచి పెట్టాలి తీసేటప్పుడు కింద నుంచి తీసుకోవాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది లేదంటే కింద పైన పడిపోతూ ఉంటుంది ఇలా రెడీ చేసుకునేవి ఒక టూ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి ఆ తర్వాత రిమూవ్ చేసుకోండి చూడండి ఎంత బాగా సాఫ్ట్ సాఫ్ట్గా రెడీ అయిందో ఇవి రెండు తింటే కూడా చాలా అండి చాలా బాగా కడుపు నిండిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇవి కర్ణాటకలో ఎక్కువ ఫేమస్ అయిన తట్ ఇడ్లీ ఇలా చేసుకుని దీనిపైన ఇడ్లీ పొడి ఉంటుంది కదండి దాన్ని వేసుకుని మధ్యలో నెయ్యి వేసుకుని సాంబార్తోనైనా చట్నీతోనైనా సర్వ్ చేసుకోండి ఇలా కారొడి బాగా నెయ్యిలో అద్దుకుని తిని చూడండి దీనికి మీరు ఫిదా అయిపోవాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు దోశలు ఎలా వస్తుందో డౌట్ ఉంటుంది కదా అందుకే దోశ కూడా పోసి చూపిస్తున్నాను అదే పిండి మరుసటి రోజు ఇడ్లీలు పోసుకున్న మరుసటి రోజుని దోశను పోసుకోండి దోశ పోసుకొని చుట్టూ నూనె రాసుకుని తిప్పించుకోండి చూడండి చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది మీకు ఏమాత్రం డౌట్ వద్దండి ఈ ఒక పిండితోని ఇడ్లీలు తట్టిడ్లీ దోశలు సెట్ దోశలు గుంత పునుగులు మీకు నచ్చినవన్నీ చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకోండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి అనుషారత్నం గారు పిండి మెషర్మెంట్ చెప్పరా అని అడిగారు ఈ వీడియో స్పెషల్గా మీకోసమే తప్పకుండా చూడండి మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో ఇలా మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేశాను తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్